గుంటూరు కారం మూవీ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ చూసేది మనమే, ఫస్ట్ రివ్యూ కూడా మనదే. టికెట్లు దొరకడానికి చాలా పెద్ద యుద్ధమే జరిగింది. ఫుల్ వీడియో అయితే చూడండి, టికెట్లు ఎలా దొరికే మూవీ రివ్యూ కూడా ఉంటది. కుర్చీని మడత పెట్టి ఏ షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకేష్ డాడీ. నేను మీ లోకేష్ని. ఈ రోజు ఏంటంటే నేను మా డాడీ మా పెదనాన్న గుంటూరు కారం మూవీ అయితే చూడడానికి వెళ్ళిపోతున్నాం. షో వచ్చేసరికి టైము 7 AM అన్నమాట. అందరికంటే ముందు మనమే చూడబోతున్నాం. ఇంకా చాలా ఎగ్జైటెడ్తో ఉన్నాను. మా డాడీ, నేను, మా పెదనాన్న, అయితే మన మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఫ్యానే, వాళ్ళు ఫ్యాన్స్, మేము ఫ్యాన్స్. ఇంకా మా డాడీ కూడా వచ్చేసారు. ఇంకా రెడీ అయిపోయాం మేము అయితే బయలుదేరడానికి. మా పెదనాన్న అయితే ఆల్రెడీ థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారంట. ఇప్పుడు మా డాడీని నేను కూడా అయితే థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. థియేటర్కి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ కాబట్టి చలేస్తుంది ఎర్లీ మార్నింగ్. ఇంకా కానీ ఫుల్ ఎక్సైటెడ్తో ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ చూసేది మనమే కాబట్టి మూవీ. మిగిలిన విషయాలు థియేటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం అయితే ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకి వచ్చాం. అందరికంటే ముందు సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేయడానికి చాలా పెద్ద యుద్ధం అయితే జరిగింది. మా అన్నయ్య ఏమో హైదరాబాద్ లో ఉంటారన్నమాట. ఒక 3 hours గట్టిగా ట్రై చేస్తే 2 tickets దొరికాయని ఇంకా 2 tickets బుక్ చేశారు. ఇంకా మా పెదనాన్న మా డాడీ అయితే ఇద్దరు వెళ్ళిపోదాం అనుకున్నారు. అది కూడా 2:30 PM మ్యాట్నీ షోకి. ఇంకా నేను వెంటనే మనం 1 hour ట్రై చేసి 3 tickets అయితే బుక్ చేస్తాం. ఇంక బుక్ చేయగల ఇంక వెంటనే నేను మా డాడీ ఇంక మా పెదనాన్న ముగ్గురు అయితే వచ్చేసాం. ఇదంతా 2 days బ్యాక్ అయితే జరిగింది. ఇప్పుడు మూవీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం మూవీ చూడడానికి. ఇంక మూవీ చూసి మూవీ రివ్యూ కూడా ఇచ్చేద్దాం. గాయస్, ఈ మూవీలో అయితే మహేష్ బాబు గారు మ్యాసివ్ లోకల్ లుక్తో అయితే ఈ మూవీని అయితే తీశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫుల్ వీడియో యొక్క రివ్యూ అయితే నేను ఇంటికి వెళ్ళి ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ డిస్టర్బెన్స్గా ఉందని రివ్యూ అయితే చూడండి. మూవీ యొక్క ఓవర్ వ్యూ అయితే నేను చెప్తాను. స్టోరీ చెప్పకుండా మహేష్ బాబు గారు యాక్టింగ్ ఉందా భయ్యా, ఇరగదీశారు మామూలుగా లేదు. ఎస్పెషల్లీ మన ఎంట్రన్స్ వచ్చేసరికి మహేష్ బాబు గారిది బీడీతో అయితే రావడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ ఇంకా ఫుల్ ఎనర్జెటిక్ భయ్యా, పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫైటింగ్స్ అంటారా అవన్నీ మనకు బోనస్. సంక్రాంతికి అయితే ఒక మాస్ కల్ట్ మూవీ అయితే రిలీజ్ అయ్యింది, బాగుంది చూడడానికి. ఇంకా నెక్స్ట్ ఇంకా సాంగ్స్ కూడా మనకు బాగున్నాయి. కుర్చీని మడత పెట్టే సాంగ్ అయితే అది థియేటర్లో అయితే థియేటర్లు బద్దలైపోయాయి. ఇంకా విజిల్లు గోల్లో గట్టిగా అయితే ఎంజాయ్ చేస్తారు వచ్చిన ఫ్యాన్స్ అందరూ. కానీ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత కూడా మదర్ సెంటిమెంట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ సీన్స్ అయితే బాగుంటాయి. మనం ముందు చూసుకున్నట్లయితే రమ్యకృష్ణ గారు మదర్ క్యారెక్టర్ చేశారు. ముందు ఒక విధంగా అయితే చూపిస్తారు అమ్మ క్యారెక్టర్ని, దాని తర్వాత ఇంకో విధంగా అయితే చూపిస్తారు. రెండు కూడా చాలా ఎమోషన్గా ఉంటాయి. ఇంకా దాంతోపాటు మన వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు శ్రీలీల ఫాదర్ క్యారెక్టర్ కూడా కామెడీకి అయితే కీరా ఫ్యాక్టర్స్లో ఉంటారు. మూవీ అయితే ఓవరాల్ లుక్ బాగుంది ఫ్రెండ్స్. మీరు చూసారో చూడలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన రివ్యూ నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.